the course name is kinematics of machinery. సో మనకి ప్రిరిక్విజిట్స్ వచ్చేసరికి సబ్జెక్ట్కి ఇంజనీరింగ్ మెకానిక్స్. సో మీరు ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్లో మీరు కంప్లీట్ చేశారు. సో టోటల్గా ఈ సబ్జెక్ట్ యొక్క క్రెడిట్స్ ఏంటంటే 4 క్రెడిట్స్. సో అసలు కైనమాటిక్స్ ఆఫ్ మిషనరీ అంటే ఏంటి, అసలు ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి, అసలు ఏ యూనిట్స్ అనేవి మనం నేర్చుకుంటాం, ఏ యూనిట్లు ఏం నేర్చుకుంటాం, మొత్తం అన్ని కూడా ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. సో టోటల్లీ ద కోర్స్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 6 యూనిట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ యూనిట్ వన్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద బేసిక్స్ థింగ్స్ అబౌట్ ద మెషిన్స్ అండ్ మెకానిజమ్స్. సో మనకి ఐ మీన్ వర్క్ షాప్ టెక్నాలజీలో మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. సో మీరు అక్కడ లేత్ మెషిన్స్ అవి మీరు చూసుంటారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనం యాక్చువల్గా ఒక మెషిన్ అనేది ఉందంటే ఇండైరెక్ట్గా దాంట్లో నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఒకటేమో రోటరీ మోషన్ని రెసిప్రోకేటింగ్ మోషన్ కింద కన్వర్ట్ చేయొచ్చు, ఇంకొకటేమో రెసిప్రోకేటింగ్ మోషన్ని అంటే స్ట్రైట్ లైన్ మోషన్ని సో మనకి రోటరీ మోషన్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో మీరు అందరూ ఐస్ ఇంజన్స్ అనేవి చూసుంటారు. ఐస్ ఇంజన్స్లో ఏమవుతుంది, సపోజ్ ఐసి ఇంజిన్ సో ఇలా ఒక ఐస్ ఇంజిన్ ఉంది. ఐస్ ఇంజిన్లో ఏమవుతుందంటే, ఇది ఒక కంప్లీట్ సిలిండర్. సో దీని యానిమేషన్ చూడండి. అంటే యాక్చువల్గా ఈ ఇంజిన్ లోపలికి ఏమవుతుంది, యాక్చువల్గా మనం పెట్రోల్ కానీ సంథింగ్ డీజిల్ కానీ ఈ సిలిండర్ లోపలికి మనం పెట్రోల్ కానీ సంథింగ్ డీజిల్ కానీ ఇక్కడ లోపల ఒక వాల్వ్స్ అనే ఉంటాయి ఇక్కడ. సో వాల్వ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఏమవుతాయంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ లోపలికి వస్తుంది. సో ఎప్పుడైతే లోపలికి వచ్చిందో, సో విల్ ట్రై టు ఇగ్నైట్ దట్ ఫ్యూయల్. సో మనం ఏం చేస్తామంటే, సో మనం యాక్చువల్లీ ఒక సపోజ్ గ్యాస్ స్టవ్ ఉంది, సపోజ్ మనం ఎప్పుడైతే గ్యాస్ని రిలీజ్ చేసామో, సో మనకి లైటర్ ఉంటుంది కదా ఇంట్లో, సో లైటర్ని మనం లైట్ సో మనం ఎప్పుడైతే లైటర్ ప్రెస్ చేసామో మనకి ఏమవుతుంది, స్పార్క్ వస్తుంది. స్పార్క్ వచ్చి ఏమవుతుంది, ఆల్రెడీ గ్యాస్ అనేది అక్కడికి రిలీజ్ అయింది కాబట్టి అది ఏమవుతుంది, సో మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనం చూస్తూ ఉంటాం గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు. సో సిమిలర్గా ఏంటంటే ఈ సేమ్ ఐస్ ఇంజిన్లో కూడా ఏమవుతుందంటే మనకి, సో మనం పెట్రోల్ కానీ సంథింగ్ డీజిల్ కానీ విల్ టేక్ ఇన్ టు దిస్ సిలిండర్. సో ఈ సిలిండర్ లోపలికి మనం పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకుంటాము. సో మనం ఏం చేస్తామంటే దాన్ని ఫ్యూయల్ ఏం చేస్తామంటే మనం ఇగ్నైట్ చేస్తాం. ఇగ్నైట్ చేసామంటే సో అప్పుడు ఎక్కువ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇగ్నైట్ అయిందో, సో పవర్ స్ట్రోక్లు ఏమవుతుందంటే ఎక్కువ పవర్ రావడం వల్ల ఏమవుతుంది, ఈ సిలిండర్ అనేది సో కొంచెం కిందకి మూవ్ అవుతుంది. సో ఈ సిలిండర్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో సిలిండర్ సో ఎవరు ఆన్ చేశారు. సో సిలిండర్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో సిలిండర్ కిందకి మూవ్ అవడం వల్ల దిస్ సిలిండర్ ఈజ్ దిస్ పిస్టన్. సో పిస్టన్ అనేది కిందకి మూవ్ అవుతుంది పవర్ స్ట్రోక్లో. సో యాజ్ ద పిస్టన్ ఈజ్ కనెక్టెడ్ టు ద కనెక్టింగ్ రాడ్, సో ఇక్కడ గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ని ఆ గ్రీన్ కలర్ లింక్ని ఏమంటాం అంటే మనం కనెక్టింగ్ రాడ్ అంటాం. సో ఈ కనెక్టింగ్ రాడ్ అనేది ఇంకొక దీంతో కనెక్ట్ అయిందంటే క్రాంక్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ రెడ్ కలర్ ఏదైతే మనకి రొటేట్ అవుతుందో, సో అదేంటంటే క్రాంక్. సో ఈ బేసిక్ మెకానిజంలో ఏం జరుగుతుందంటే పిస్టన్ అనేది యాక్చువల్గా పవర్ స్ట్రోక్లో కిందకి మూవ్ అవడం వల్ల, సో ద రెసిప్రోకేటింగ్ మోషన్ ఆఫ్ దట్ పిస్టన్ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ద రోటరీ మోషన్ ఆఫ్ దిస్ క్రాంక్. అంటే ఈ పిస్టన్ అనేది కిందకి మూవ్ అవడం వల్ల ఈ పిస్టన్ దేనికి కనెక్ట్ అయ్యి ఉందంటే కనెక్టింగ్ రాడ్కి కనెక్ట్ అయ్యింది. సో ఈ కనెక్టింగ్ రాడ్ దేనికి కనెక్ట్ అయ్యి ఉందంటే ఈ రెడ్ కలర్లో ఉన్నది ఏంటి, క్రాంక్. సో ఈ క్రాంక్ షాఫ్ట్కి మనకి ఈ మోషన్ అనేది మనకి పిస్టన్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఈ రెసిప్రోకేటింగ్ మోషన్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ ఏదైతే ఉందో పిస్టన్ది, సో అది మనకి రోటరీ మోషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ రకంగా బేసిక్ మెకానిజమ్స్లో ఏమవుతుందంటే మనకి రెసిప్రోకేటింగ్ మోషన్ నుంచి రోటరీ మోషన్, అలాగే రోటరీ మోషన్ నుంచి మనకి రెసిప్రోకేటింగ్ మోషన్కి కన్వర్ట్ అవుతుంది. సో బేసిక్ అంటే మనకి కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో సో బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే ఒక లింక్. సో లింక్ అంటే ఏంటంటే ఏదన్నా
ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద మెకానిజం. ఇట్ కెన్ బి సో ఇట్ కెన్ బి రిజిడ్ వన్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఆర్ డిఫార్మబుల్ వన్. సో మీరు ఇక్కడ చూడండి, ఐ మీన్ సో ఇక్కడ ఎన్ని లింక్స్ ఉన్నాయి? సో కంప్లీట్ సిలిండర్ ఉంది కదా, సో కంప్లీట్ సిలిండర్ అనేది ఒక లింక్. దాంతోపాటు ఇక పిస్టన్ ఉంది కదా, బ్లూ కలర్ పిస్టన్. సో ఏదైతే మనకి స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుందో ఈ పిస్టన్ అనేది ఇంకొక లింక్. దాంతోపాటు కనెక్టింగ్ రాడ్, ఈ గ్రీన్ కలర్ లో ఉన్న లింక్ ఏంటంటే ఇంకొక లింక్, అది ఏంటంటే కనెక్టింగ్ రాడ్. దాంతోపాటు ఈ క్రాంక్ ఉంది కదా, ఈ క్రాంక్ అనేది ఇంకొక లింక్. సో టోటల్ గా అరౌండ్ 4 లింక్స్ ఉంటాయి మనకి. రెసిప్రొకేటింగ్ మెకానిజం లో మనకి ఎన్ని లింక్స్ ఉంటాయంటే జనరల్ గా 4 లింక్స్ ఉంటాయి. సో మనకి కైనమాటిక్స్ మెషినరీలో మనకి బేసిక్ ఎలిమెంట్ ఏంటంటే సో లింక్. సో లింక్ లింక్ ఏమవుతుంది, లింక్స్ నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. మెకానిజం అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్ ఏమవుతాయి, డిఫరెంట్ జాయింట్స్. సో రెవల్యూట్ జాయింట్స్ ఆర్ సో రెవల్యూట్ జాయింట్స్ తో మనకి లింక్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో సో మనం మోస్ట్లీ ఏంటంటే మనం కైనమాటిక్స్ మెషినరీలో బేసిక్ గా డిస్కస్ చేసే మెకానిజం ఏంటంటే స్లైడర్ క్రాంక్ మెకానిజం అంట. సో స్లైడర్ క్రాంక్ మెకానిజం అనేది ఐ మీన్ ఇది. సో స్లైడర్ క్రాంక్ మెకానిజం ఎన్ని లింక్స్ ఉంటాయి, సో టోటల్ గా ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్ చూడండి 1 2 3 4. టోటల్ గా స్లైడర్ క్రాంక్ మెకానిజం లో 4 లింక్స్ ఉంటాయి. సో దీని గురించి మనం బ్రీఫ్ గా దాన్ని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము, కాకపోతే నేను జస్ట్ ఒక బ్రీఫ్ గా ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే ఈ క్లాస్ లో. సో స్లైడర్ క్రాంక్ మెకానిజం లో 4 లింక్స్ ఉంటాయి. సో మెకానిజం అని మనం ఎప్పుడు అంటాం అంటే, ఎప్పుడన్నా సరే మన ఒక నెంబర్ ఆఫ్ లింక్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి జాయింట్స్ దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడండి, ఐ మీన్ సో ఇదొక జాయింట్, అలాగే ఇదొక జాయింట్, అలాగే ఇదొక జాయింట్, దాంతోపాటు ఇక్కడ ఒక పేర్ ఉంది. సో ఇది ఏంటంటే స్లైడింగ్ జాయింట్. సో ఎందుకంటే ఈ 4 ఈ పిస్టన్ అనేది ఏమవుతుందంటే ఈ ఫస్ట్ లింక్ మీద ఏమవుతుందంటే స్లైడ్ అవుతుంది. సో టోటల్ గా నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఎన్ని ఉన్నాయంటే అరౌండ్ నెంబర్ ఆఫ్ పెయిర్స్, సో 1 ఇక్కడ ఒక టర్నింగ్ పెయిర్ ఉంది, అలాగే ఇక్కడ ఒక టర్నింగ్ పెయిర్, సో ఇక్కడ ఒక టర్నింగ్ పెయిర్, దాంతోపాటు ఇక్కడ ఒక స్లైడింగ్ పెయిర్ ఉంది. టోటల్ గా నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి ఆర్ కైనమాటిక్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్ గా 4 పెయిర్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ఒక టర్నింగ్ పెయిర్, ఫస్ట్ టర్నింగ్ పెయిర్, అలాగే ఇక్కడ సెకండ్ టర్నింగ్ పెయిర్, ఇక్కడ థర్డ్ టర్నింగ్ పెయిర్. సో మనకి కైనమాటిక్స్ మెషినరీలో ఏంటంటే టర్నింగ్ పెయిర్స్ ని ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే ఇక్కడ, సో ఇక్కడ మేము చిన్న సర్కిల్ అనేది ఇక్కడ డిస్క్రైబ్ చేశారు కదా, సో ఈ సెకండ్ లింక్ థర్డ్ లింక్ సో రెండు కూడా ఇక్కడ ఏ ఏ పెయిర్ ఉంది రెండు వాటి మధ్య ఉంది అంటే ఇక్కడ రౌండ్ రౌండ్ కలర్ లో మనకి సర్కిల్ చిన్న సర్కిల్ మెన్షన్ చేశారు కదా, అంటే మెన్షన్ చేశారు అంటే ఇక్కడ ఏముంది అంటే సో మనకి టర్నింగ్ పెయిర్ ఉన్నట్టు. సో సెకండ్ అండ్ థర్డ్ సో రెండు లింక్స్ మధ్య ఉన్న పెయిర్ ఏంటంటే టర్నింగ్ పెయిర్. సో టర్నింగ్ పెయిర్ ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ 3 and 4 మధ్య ఉన్న పెయిర్ ఏంటి, ఇది ఒక టర్నింగ్ పెయిర్. దాంతోపాటు 4th లింక్ అండ్ ఈ లింక్ మధ్య ఉన్న పెయిర్ ఏంటంటే స్లైడింగ్ పెయిర్. సో సో ఫస్ట్ ఏంటంటే లింక్ అనేది బేసిక్ థింగ్ ఫస్ట్ మనకి కైనమాటిక్స్ మెషినరీలో. దాంతోపాటు ఏంటంటే లింక్ తర్వాత ఏమొస్తుంది, లింక్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఒక మెకానిజం అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి రెసిప్రోకేటింగ్ మెకానిజం అనేది ఇక్కడ ఉంది. సో రెసిప్రోకేటింగ్ మెకానిజం ఏమవుతుంది, సో నెంబర్ ఆఫ్ లింక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి లింక్ క్రాంక్. సో క్రాంక్ అని ఎప్పుడు అంటాము అంటే, సో ఎప్పుడైతే ఒక లింక్ అనేది కంప్లీట్ రెవల్యూషన్ అనేది అది చేస్తుందో సో దాన్ని మనం ఏమంటాం అంటే క్రాంక్ అంటాం. సో క్రాంక్ కనెక్ట్ అయి ఉన్న లింక్ని ఏమంటాం అంటే మనం కనెక్టింగ్ రాడ్ అంటాం. సో దిస్ ఇస్ ఎ కనెక్టింగ్ రాడ్. సో క్రాంక్ తో కనెక్ట్ అయి ఉన్న లింక్ ఏంటంటే కనెక్టింగ్ రాడ్. సో కనెక్టింగ్ రాడ్ కి కనెక్ట్ అయి ఉన్న లింక్ ఏంటి, పిస్టన్. సో పిస్టన్ అనేది సో మనకి కనెక్టింగ్ రాడ్ కి కనెక్ట్ అయి ఉంది. సో దాంతోపాటు ఇంకొక లింక్ ఏముంది, సిలిండర్ ఉంది. సిలిండర్ లోపల ఏముంది, పిస్టన్ అనేది ఉంది. సో పిస్టన్ సిలిండర్ ఐ మీన్ పిస్టన్ అనేది సిలిండర్ లోపల ఉంది, ఇది ఒక పెయిర్. దాంతోపాటు ఈ కనెక్టింగ్ రాడ్ అలాగే ఈ పిస్టన్ అనేది ఐ మీన్ కనెక్ట్ అయి ఉన్నాయి, సో ఇదొక పెయిర్. సో దాంతోపాటు కనెక్టింగ్ రాడ్ అలాగే క్రాంక్ అనేది కనెక్ట్ అయి ఉన్నాయి. సో టోటల్ గా నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ లింక్స్ అనేవి ఐ మీన్ కనెక్ట్ అవ్వడం వల్ల ఒక మెకానిజం అనేది మనకి ఫామ్ అవుతుంది. సో సో స్టార్టింగ్ యూనిట్ లో మనం ఏంటంటే థియరీ ఆఫ్ మెషిన్స్ లో మనం బిగినింగ్స్ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటాం, అంటే లింక్ అంటే ఏంటి, సో అసలు మెకానిజం అంటే ఏంటి, సో కైనమాటిక్ చైన్ అంటే ఏంటి, అలాగే క్లోజ్డ్ కైనమాటిక్ చైన్ అని ఎప్పుడు అంటాం, అలాగే ఓపెన్ కైనమాటిక్ చైన్ అని ఎప్పుడు అంటాం. సో ఇలా డిఫరెంట్ టెర్మినాలజీ అనేది మనం నేర్చుకుంటాం. సో మనం బేసిక్ గా మనం ఈ కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో డిస్కస్ చేసే మెకానిజమ్స్ ఏంటంటే ప్లానార్ మెకానిజం. సో ప్లానార్ మెకానిజమ్స్ అని మనం ఎప్పుడు అంటాం అంటే, సో ఎప్పుడైతే మన మెకానిజం అనేది
సో మొత్తం అన్ని పాయింట్స్ కూడా ప్యారలల్ ప్లేన్స్ లో మూవ్ అవుతున్నాయో. సో మొత్తం మనం ట్రసెస్ నేర్చుకున్నాం. ట్రసెస్ అనేది ఒక ప్లానార్ స్ట్రక్చర్ అని డిస్కస్, అంటే 2D స్ట్రక్చర్, అంటే మొత్తం అంతా కూడా ఒక 2 డైమెన్షనల్ స్ట్రక్చర్ కింద ఎలాగైతే ఉందో. సో ప్లానార్ మెకానిజమ్స్ అంటాం, అంటే ఎప్పుడైతే మనకి మెకానిజం లో ఉన్న పాయింట్స్ ఎప్పుడైతే, సో అవి ఎప్పుడైతే ప్యారలల్ ప్లేన్స్ లో మూవ్ అవుతున్నాయో, సో అప్పుడు మనం దాన్నే ఉంటాం అంటే, సో దాన్ని మనం ప్లానార్ మెకానిజమ్స్ అంటాం. సో ప్లానర్ మెకానిజమ్స్ గురించి మాత్రమే మనం ఇక్కడ మనం కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో మనం డిస్కస్ చేస్తాము. సో బేసిక్ కైనమాటిక్ కాన్సెప్ట్స్ ఏంటంటే లింక్ కానీ లేకపోతే కైనమాటిక్ పెయిర్ కానీ, సో క్లాసిఫికేషన్ ఆఫ్ కైనమాటిక్ పెయిర్స్ కానీ, సో అక్కడ వరకు మనం బేసిక్స్ అన్ని నేర్చుకుంటాం. దాని తర్వాత ఏంటంటే సో బేసిక్ ఎలిమెంటరీ మెకానిజమ్స్, అంటే మనం కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీలో, ఐ మీన్ మనం ఏదన్నా మెషిన్లో సో మనం బేసిక్గా యూస్ చేసే మెకానిజమ్స్ ఏంటి. సో ఏంటంటే మెషిన్ అనేది కొంచెం పెద్ద కాన్సెప్ట్ కంపేర్ టు మెకానిజం. సో మెషిన్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ మెకానిజమ్స్. సో కాంబినేషన్ ఆఫ్ మెకానిజమ్స్ ఎప్పుడైతే మనం కాంబినేషన్ అనేది మనం తీసుకుంటున్నామో, సో ఒక మెషిన్ అనేది మనం బిల్డ్ చేయగలం. సో మెకానిజం, ఎలిమెంటరీ మెకానిజమ్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో కైనమాటిక్స్ మెషిన్లో డిస్కస్ చేస్తాము. సో నెక్స్ట్ వి విల్ గో ఫర్ గ్రోబ్లర్స్ క్రైటీరియన్ ఆఫ్ ఫోర్ లింక్ చైన్స్. సో మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో సో వాట్ ఈస్ మెంట్ బై డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ నథింగ్ బట్ సో ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ టు గెట్ ఏ డిసైడ్ మోషన్. సో మనకి కావాల్సిన మోషన్ అనేది మనకి మెకానిజంలో కావాలి అంటే, సో హౌ మెనీ ఇన్పుట్స్ యూఆర్ గివింగ్ టు దట్ మెకానిజం. సో మనం ఎన్ని లింక్స్కి మనం ఇన్పుట్ అనేది, అంటే ఇన్పుట్ మోషన్ అనేది మనం ఇస్తున్నాము, సో నెంబర్ ఆఫ్ ఇన్పుట్ మోషన్స్ ని మనం ఏమంటాం అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం. సో ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ని కనుక్కోవడానికి సో మనకి గ్రోబ్లర్స్ క్రైటీరియన్ అనేది ఒకటి ఉంది. సో గ్రోబ్లర్స్ క్రైటీరియన్ యూస్ చేసి మనం బేసిక్ ప్లానార్ మెకానిజమ్స్ కి సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎంత ఉంటుంది, సో అంటే ఎన్ని ఎన్ని ఐ మీన్ ఎన్ని లింక్స్ ని మనం రొటేట్ చేయాలి, లేకపోతే రెసిప్రోకేటింగ్ మోషన్ అనేది ఇవ్వాలి. సో ఇది మొత్తం కూడా మనం గ్రోబ్లర్స్ క్రైటీరియాలో మనం డిస్కస్ చేస్తాం. సో అక్కడ నెక్స్ట్ ఏమవుతుందంటే కైనమాటిక్ ఇన్వర్షన్. సో కైనమాటిక్ ఇన్వర్షన్ అంటే ఏంటంటే, సో ఒక మెకానిజం అనేది మీరు ఫామ్ చేశారు. సో మెకానిజం అనేది ఫామ్ చేశారు, ఓకే. సో ఆ మెకానిజంలో సో మెకానిజం అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ లింక్స్. సో మెకానిజం ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ లింక్స్. సో కాంబినేషన్ ఆఫ్ లింక్స్ అని అన్నాము అంటే, సో నేను బేసిక్గా ఏం చెప్తున్నాను అంటే, సో మెకానిజం మనం ఎప్పుడు అంటాం అంటే ఏదో ఒక లింక్ అనేది అక్కడ ఫిక్స్ అయి ఉండాలి, అంటే అది కదలదు, జస్ట్ ఫిక్స్ అయి ఉంటుంది అంతే. సో కైనమాటిక్ ఇన్వర్షన్ అంటే ఏంటంటే, సో నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ అని మనం ఫామ్ చేయొచ్చు. అంటే మీరు ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ లింక్ ఫిక్స్ చేశారు, సో అప్పుడు ఏమవుతుంది, ఒక ఒక మెకానిజం వస్తుంది. సో ఒకవేళ మీరు సెకండ్ లింక్ ఫిక్స్ చేశారు, ఇంకొక మెకానిజం వస్తుంది. సో అలాగే థర్డ్ లింక్ ఫిక్స్ చేశారు, ఇంకొక మెకానిజం వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ లింక్స్, సో డిఫరెంట్ లింక్స్ ఫిక్స్ చేయడం వల్ల మనకి డిఫరెంట్ మెకానిజమ్స్ వస్తాయి. సో ఆ ప్రాసెస్ని ఏమంటాం అంటే, ద ప్రాసెస్ ఆఫ్ గెట్టింగ్ డిఫరెంట్ ఇన్వర్షన్స్ ఆర్ డిఫరెంట్ మెకానిజమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్షన్ ప్రాసెస్. సో డిఫరెంట్ లింక్స్ని మనం ఫిక్స్ చేయడం వల్ల సో మనం డిఫరెంట్ మెకానిజమ్స్ తీసుకొచ్చే ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే కైనమాటిక్ ఇన్వర్షన్ అంటాం. సో బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనం యూనిట్ 1లో నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిట్ 2. సో యూనిట్ 2 ఈజ్ మోర్ ఫోకస్ ఆన్ కైనమాటిక్ అనాలసిస్ ఆఫ్ మెకానిజం. సో మనకి ఏంటంటే ఇక్కడ, సో మనకి జామెట్రీ బాక్స్ యొక్క నీడ్ అనేది మనకి ఈ యూనిట్ 2లో ఉంటుంది. సో మీరందరూ కూడా జామెట్రీ బాక్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మీరు జామెట్రీ బాక్స్ కొనుక్కోవాలి. సో ఎందుకంటే మనం ఇక్కడ గ్రాఫికల్ అనాలిసిస్ చేస్తామని చెప్పాము. సో ది కైనమాటిక్ అనాలిసిస్ ఆఫ్ మెకానిజం, సో వీ విల్ మోర్ ఫోకస్ ఆన్ ద వెలాసిటీ అనాలిసిస్ అండ్ యాక్సలరేషన్ అనాలిసిస్ ఆఫ్ దట్ ప్లానార్ మెకానిజమ్స్. సో మనం ప్లానార్ మెకానిజమ్స్ యొక్క వెలాసిటీ అనాలిసిస్ అండ్ యాక్సలరేషన్ అనాలిసిస్ అనేది సో మనం సెకండ్ యూనిట్లో మనం డిస్కస్ చేస్తాము. సో దీనికోసం జామెట్రీ టూల్స్ అనేవి మనం యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే మనం కైనమాటిక్ అనాలిసిస్ అన్ని మనం ఏం చెప్పాము, కైనమాటిక్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, సో కైనమాటిక్ అనాలిసిస్ డీల్స్ విత్ ద పొజిషన్ అనాలిసిస్ అండ్ వెలాసిటీ అనాలిసిస్ అండ్ యాక్సలరేషన్ అనాలిసిస్. సో వెలాసిటీ మనం యాక్చువల్గా ఏంటంటే వెలాసిటీ అనాలిసిస్ గురించి మనం ఎక్కువ నేర్చుకుంటాము. సో వెలాసిటీ అనాలిసిస్ ని డిస్కస్ చేయడానికి మనకి ఏంటంటే, సో 2 మెథడ్స్ ఉన్నాయి.
సో ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్స్టాంటేనియస్ సెంటర్ మెథడ్, సో నెక్స్ట్ వన్ ఏంటంటే రిలేటివ్ వెలాసిటీ మెథడ్. సో దీస్ ఆర్ టూ మెథడ్స్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ టు క్యాలిక్యులేట్ ద వెలాసిటీస్ ఆఫ్ దట్ దోస్ లింక్స్ ఇన్ ఎ మెకానిజం. సో మనకి ఏదన్నా ఒక లింక్ లో ఒక పాయింట్ దగ్గర ఎంత వెలాసిటీ అనేది మనం ఉందో కనుక్కోవాలి అంటే, సో మనం ఈ బేసిక్ మెథడ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఇన్స్టాంటేనియస్ సెంటర్ మెథడ్ అండ్ రిలేటివ్ వెలాసిటీ మెథడ్. సో రిలేటివ్ వెలాసిటీ మెథడ్ గురించి మీకు ఆల్రెడీ మనం మెకానిక్స్ లో నేర్చుకున్నాము. సో అంటే సో ఏదో ఒక ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ యూజ్ తీసుకుని మనం, సో మనం దాన్ని బట్టి మనం ఒక ఐ మీన్ వెలాసిటీ అనాలిసిస్ అనేది ఒక మెకానిజం లో మనం చేస్తాము. సో ఎప్పుడైతే వెలాసిటీ అనాలిసిస్ అనేది కంప్లీట్ అయ్యిందో, సో నెక్స్ట్ వి విల్ గో ఫర్ యాక్సెలరేషన్ అనాలిసిస్. సో అసలు మనం యాక్చువల్గా వెలాసిటీ అనాలిసిస్ అనేది ఒక మెకానిజంలో మనం ఎందుకు చేయాలి? సో వెలాసిటీ అనాలిసిస్ అనేది ఎందుకు చేయాలి? వెలాసిటీ మీద బేస్ చేసుకుని మనకి ఏముంటుందంటే యాక్సెలరేషన్ అనాలిసిస్ అనేది బేస్ అయి ఉంటుంది. అసలు యాక్సెలరేషన్ అనాలిసిస్ అనేది ఎందుకు అవసరం? సో యాక్సెలరేషన్స్ అని ఎందుకు అవసరం అంటే, మనం ఎప్పుడన్నా ఒక మెకానిజంలో మనం ఫోర్స్ అనాలిసిస్ చేయాలి అంటే ఏదన్నా ఎంత ఫోర్స్ రిక్వైర్మెంట్ అనేది మనకు ఉంది, అలాగే మనం ఎంత వెలాసిటీతో కానీ లేకపోతే ఎంత యాక్సలరేషన్లో కానీ మనకి మెకానిజం అనేది మూవ్ అవ్వాలి, సో ఇవన్నీ కూడా మనకి కావాలి అంటే ఫోర్స్ అనాలిసిస్ అనేవి మనం ఖచ్చితంగా చేయాలి. సో ఫోర్స్ అనాలిసిస్ అంటే మనకు కావాల్సిన ఫోర్స్ ఎంత, సో కావాల్సిన ఫోర్స్ అనేది ఎలా వస్తుందంటే మనకి ఇండైరెక్ట్ గా యాక్సలరేషన్ అనాలిసిస్ అనేది మనం ఒక మెకానిజం లో చేయాల్సి ఉంటుంది. సో వెలాసిటీ అనాలిసిస్ చేయడం వల్ల మనకి యాక్సలరేషన్ అనాలిసిస్ వస్తుంది. సో యాక్సలరేషన్ అనాలిసిస్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫోర్స్ అనాలిసిస్ అనేది ఒక మెకానిజం మీద మనం చేయగలం. సో ఎప్పుడైతే మనకి గ్రాఫికల్ అనాలిసిస్ కంప్లీట్ అయిందో, సో నెక్స్ట్ వి విల్ గో ఫర్ ఎనలైటికల్ డిటర్మినేషన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ ద పిస్టన్. సో మనం ఒక గ్రాఫికల్ అనాలిసిస్ అనేవి నేర్చుకుంటాం, దాంతోపాటు మనం ఎనలైటికల్ సొల్యూషన్స్ అనేవి మనం ఎనలైటికల్ అనాలిసిస్ కూడా మనం నేర్చుకుంటాం. సో ఎనలైటికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే, సో మనం కొన్ని ఐ మీన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి డిరైవ్ చేస్తాం. వీ విల్ డిరైవ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ విల్ క్యాల్కులేట్ అవర్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్స్ ఆఫ్ ద పిస్టన్ ఫ్రమ్ దోస్ ఎక్స్ప్రెషన్స్. సో సమ్ ఫార్ములాస్ అనేవి మనం డిరైవ్ చేస్తాము. సో బై యూజింగ్ దోస్ ఫార్ములాస్ వీ కెన్ డైరెక్ట్లీ డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. సో మనం జనరల్గా ఇక్కడ చూసేది ఏంటంటే స్లైడర్ క్రాంక్ మెకానిజం గురించి మనం డిస్కస్ చేస్తాం ఎనలైటికల్ అనాలిసిస్ వచ్చేసరికి. సో ఇది యూనిట్ టూలో మనం డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఇస్ యూనిట్ త్రీ. సో యూనిట్ త్రీలో ఏంటంటే, సో ఫస్ట్ బేసిక్ మెకానిజమ్స్ వచ్చేసరికి మనకి యూనిట్ వన్లో ఏం డిస్కస్ చేస్తాం అంటే ఫోర్ బార్ మెకానిజం అంటాం. సో ఫోర్ బార్ మెకానిజం అని మనం చెప్పాము అంటే ఫోర్ బార్, సో ఐ మీన్ ఆ పేరులోనే ఉంది. ఏంటి ఫోర్ బార్లో? ఫోర్ అంటే ఫోర్ లింక్స్ ఉన్నట్టు. ఫోర్ బార్ మెకానిజం అంటే మనకి ఇండైరెక్ట్గా ఆ మెకానిజంలో ఫోర్ బార్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ బార్స్ ఏంటంటే ఫోర్ ఉన్నాయి. సో టోటల్గా ఫోర్ లింక్స్ జాయిన్ చేయడం వల్ల ఫామ్ అయ్యే మెకానిజం ఏంటంటే ఫోర్ బార్ మెకానిజం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే స్లైడర్ క్రాంక్ మెకానిజం. సో స్లైడర్ క్రాంక్ మెకానిజం యొక్క డయాగ్రామ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఐ మీన్ నేను మీకు చూపించాను. సో స్లైడర్ క్రాంక్ మెకానిజం అనేది వన్ టైప్ ఆఫ్ మెకానిజం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇలా నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ గురించి, డబుల్ స్లైడర్ క్రాంక్ మెకానిజం అంటాం, అంటే ఇండైరెక్ట్ గా రెండు స్లైడర్స్ ఉన్నట్టు. సో డబుల్ స్లైడర్ క్రాంక్ మెకానిజం గురించి కూడా మనం ఫస్ట్ యూనిట్ లో డిస్కస్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే యూనిట్ త్రీ. సో యూనిట్ త్రీలో ఏంటంటే, సో స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే మనకి కొన్ని అంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. సో కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే, సో మనకి స్ట్రైట్ లైన్ మూవ్ అవుతున్న ఐ మీన్ మెకానిజమ్స్ కావాలి. అంటే సో ఏదో ఒక లింక్లో ఒక పాయింట్ అనేది స్ట్రైట్ లైన్ పాత్ని ట్రేస్ చేయాలి. సో సపోజ్ మీరు మెషిన్ టూల్స్ చూసుంటారు. ఎందుకంటే ఒకవేళ మనం ఒక ఏదన్నా ఒక మెటీరియల్ రిమూవల్ ప్రాసెస్ ఉంది, అంటే ఏదన్నా మనం సపోజ్ మీరు లేత్ మెషిన్లో మీరు టర్నింగ్ చేసి ఉంటారు. సో టర్నింగ్లో ఏమవుతుంది, సో మనం సిలిండరికల్ ఫామ్లో ఉన్న ఒక వర్క్ పీస్ తీసుకుంటాం. సో దాన్ని మనం త్రీ జా చెక్లో మనం ఫిక్స్ చేస్తాం. సో త్రీ జా చెక్లో మనం ఫిక్స్ చేసి ఏం చేస్తాము, సో మనం కట్టింగ్ టూల్ యూస్ చేసి మనం ఏం చేస్తాము, ఐ మీన్ మూవ్ చేసి మనం మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తాం. సో ఆ కట్టింగ్ టూల్ అనేది ఏమవుతుంది, సో ఒక స్ట్రైట్ లైన్ పాత్లో మూవ్ అవ్వాలి. ఎందుకంటే మనకి మెటీరియల్ రిమూవల్ ప్రాసెస్ అనేది ఎంటైర్ త్రూ అవుట్ ద సిలిండర్ మనకి కట్ అవ్వాలి కాబట్టి. సో ఐ మీన్ మనం ఏంటంటే
స్ట్రైట్ లైన్ లో మనకి ఏమవ్వాలి, ఆ కట్టింగ్ టూల్ అనేది మూవ్ అవ్వాలి. సో ఇలా మనకి ఎప్పుడైతే మనకి స్ట్రైట్ లైన్ మోషన్ లో ఏదన్నా ఒక లింక్ అనేది మూవ్ అవ్వాలి, ఏదన్నా ఒక పాయింట్ అనేది మూవ్ అవ్వాలి అంటే, సో ఈ టైప్ ఆఫ్ డే ఐ మీన్ సెవరల్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయి. సో సెవరల్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ అనేవి సో మనం యూనిట్ 3లో డిస్కస్ చేస్తాం. సో వెరైటీ ఆఫ్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ ఉన్నాయి, చెబిషెఫ్ మెకానిజం అని అంటాము, అలాగే క్లైన్స్ కన్స్ట్రక్షన్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ అనేవి సో మనకి డిఫరెంట్ ఇంజనీర్స్ అనేవి ప్రపోజ్ చేశారు. సో వాటి గురించి మనం ఏం చేస్తామంటే, సో మనం యూనిట్ 3లో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఏంటంటే అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్. సో మనకి ఐ మీన్ అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మోషన్ మెకానిజమ్స్ అని అన్నాము అంటే, సో మనకి అప్రాక్సిమేట్గా స్ట్రైట్ లైన్ అవుతుంది, ఇంచుమించు ఐ మీన్ స్ట్రైట్ లైన్ లాగే ఉంటుంది. ఐ మీన్ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ కూడా మనం ఈ ఐ మీన్ ఈ యూనిట్ 3లో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు స్టీరింగ్ గేర్ మెకానిజం. సో స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం కార్స్లో యూజ్ చేస్తాం. సో కార్స్లో ఏంటి, టూ టైప్స్ ఆఫ్ స్టీరింగ్ గేర్ మెకానిజమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే యాకర్మన్ స్టీరింగ్ గేర్ అండ్ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం. సో అవి రెండు టూ టైప్స్ ఆఫ్ గేరింగ్ మెకానిజం స్టీరింగ్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఒక దాని యొక్క ఐ మీన్ లిమిటేషన్స్ బట్టి ఇంకొకటి మనం ఏది ఐ మీన్ మనకి అవసరమో ఆ పర్టికులర్ స్టీరింగ్ గేర్ మెకానిజం. స్టీరింగ్ అంటే యాక్చువల్గా మనం ఏదన్నా టర్నింగ్స్ వచ్చాయనుకో, టర్నింగ్స్ దగ్గర మనం ఏం చేయాలి, సో మనం ఫ్రంట్ వీల్స్ అనేవి మనకి రొటేట్ అవ్వాలి, ఫ్రంట్ వీల్స్ అనేవి రొటేట్ అవ్వాలి అంటే, సో ఆ పర్టికులర్గా ఒక మెకానిజం అనేది యూస్ చేసి మనం ఆ ఫ్రంట్ వీల్స్ని మనం ఏం చేయాలి, టర్న్ చేయాలి. సో ఆ టర్నింగ్కి ఏంటంటే మనం ఒక స్టీరింగ్ గేర్ మెకానిజం అనేది మనం యూస్ చేస్తాం. సో దాంట్లో ఏంటంటే టూ టైప్స్ ఉన్నాయి. సో ఏంటంటే, సో డే ఐ మీన్ యాకర్మన్ స్టీరింగ్ గేర్ మెకానిజం అండ్ డేవిస్ స్టీరింగ్ గేర్ మెకానిజం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే హుక్ జాయింట్. సో హుక్ జాయింట్ అనే ఇంకొక పేరు ఏంటంటే యూనివర్సల్ జాయింట్ ఆర్ యూనివర్సల్ కప్లింగ్ ఆర్ కార్డన్ జాయింట్ అంటారు. సో ఈ హుక్ జాయింట్ యొక్క యూజ్ యూజ్ ఏంటంటే, సో నో టూ నాన్ ప్యారల్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్. సో ఎప్పుడైతే రెండు నాన్ ప్యారల్ ఇంటర్సెక్టింగ్ షాఫ్ట్స్ ఉన్నాయో, సో వాటి మధ్య మనకి ఒకవేళ మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే, సో మనం అక్కడ యూజ్ చేసేది ఏంటంటే హుక్ జాయింట్. సో హుక్ జాయింట్ గురించి కూడా మనం ఇక్కడ యూనిట్ 3లో నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిట్ 4కి వచ్చేసరికి మనకి ఏంటంటే క్యామ్స్. సో మనకి క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం అనేది మనం చూసుంటాము. సో మనకి రీసెంట్గా బాహుబలి మూవీలో కూడా మనకి క్యామ్స్ అండ్ ఫాలోవర్స్ గురించి డిస్కస్ ఐ మీన్ ఒక సాంగ్లో వస్తుంది మనకి క్యామ్ అండ్ ఫాలోవర్ గురించి, మనకి బాహుబలి మూవీలో కూడా వస్తుంది. సో క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం అనేది ఎలా ఉంటుందో ఒకసారి జస్ట్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడండి క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం. సో మనకి ఇక్కడ ఏంటంటే, సో ఏదైతే మనకి యాక్చువల్గా డ్రైవ్ చేస్తుందో, సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి డ్రైవ్ చేస్తుందో సో దాన్ని మనం క్యామ్ అంటాం. ఏదైతే డ్రివెన్ డ్రివెన్ మెంబర్ ఉందంటే ఐ మీన్ మూవ్ అవుతుందో, అంటే ఒక పార్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకసారి, సో ఇక్కడ ఈ ఈ మెంబర్ ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో ఈ ఈ ఇన్పుట్ అంటే ఇది రొటేట్ అవ్వాలి అంటే మీరు ఎక్స్టర్నల్గా ఇన్పుట్ ఏదోటి ఇవ్వాలి, అంటే మీరు రొటేట్ సపోజ్ మీరు చేయితో రొటేట్ చేయడం కానీ, లేకపోతే సమ్ ఇంజిన్ యూస్ చేసి సమ్ రొటేట్ చేయడం కానీ ఏదో చేయాలి. ఖచ్చితంగా ఎక్స్టర్నల్ ఇన్పుట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ మెంబర్ని రొటేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ మెంబర్ చూడండి, ఈ మెంబర్ ఏదైతే ఉందో సో ఇది కిందకి మూవ్ అవుతుంది. చూడండి ఒకసారి, సో ఇప్పుడు చూడండి యాక్చువల్గా క్యామ్ అనేది యాక్చువల్గా పైకి మూవ్ ఉంది, ఇప్పుడు ఏమి ఎలా మూవ్ అవుతుంది, కిందకి మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి, సో ఇప్పుడు యాక్చువల్గా ఈ క్యామ్ రొటేట్ అవడం వల్ల ఫాలోవర్ ఏమవుతుంది, పైకి మూవ్ అవుతుంది. దీన్ని ఫాలోవర్ అంటాం. సో ఎందుకంటే అది డ్రివెన్ మెంబర్ కాబట్టి యాక్చువల్గా ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని ఫాలోవర్ అంటాం.
సో ఇక్కడ ఏదైతే మనకి రొటేట్ అవుతుందో, ఏదైతే డ్రైవింగ్ మెంబర్ ఉందో, ఏదైతే డ్రైవింగ్ మెంబర్ ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే క్యామ్ అంటాం. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సర్కిల్ షేప్లో లేదు, చూడండి ఒకసారి క్యామ్, క్యామ్ ఇది ఒక సర్కిల్ షేప్లో లేదు, డిఫరెంట్ కాంటౌర్ ఉంది దీనికి, డిఫరెంట్ కర్వ్ షేప్లో ఉంది చూడండి. సో యాక్చువల్గా ఈ ఇలా కర్వ్ షేప్లో ఉండడం వల్ల ఈ సర్ఫేస్ అనేది, సో దాన్ని బట్టే మనకి ఏమవుతుంది ఫాల్ అవర్ అని కిందకి మూవ్ అవడం లేదంటే పైకి మూవ్ అవడం ఉంటుంది చూడండి. సో ఆ ఆ కర్వ్ వల్ల ఏమవుతుంది పైకి మూవ్ అవుతుంది ఫాల్ అవర్ అనేది. సో ఏదైతే డ్రైవింగ్ మెంబర్ ఉందో సో దాన్ని క్యామ్ అంటాం, ఏదైతే ఐ మీన్ ఫాలో అవుతుందో దాన్ని ఫాల్ అవర్ అంటాం. సో ఇలా ఐ మీన్ క్యామన్ ఫాలోవర్, సో క్యామన్ ఫాలోవర్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఐ మీన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్లో మనం క్యామన్ ఫాలోవర్ అనేది మనం యూస్ చేస్తాము. సో ఈ క్యామన్ ఫాలోవర్స్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ క్యామ్స్ గురించి, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫాలోవర్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో దాంతోపాటు మనం ఐ మీన్ కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ అంటే ఏంటి, వెలాసిటీ అనాలిసిస్ చేయాలి, దాంతోపాటు యాక్సిలరేషన్ అనాలిసిస్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యామ్ అండ్ ఫాలోవర్ డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉన్నాయో, సో మొత్తం డిఫరెంట్ ఐ మీన్ ఆ మొత్తం డిఫరెంట్ క్యామ్ అండ్ ఫాలోవర్స్ మొత్తానికి కూడా మనం ఏం చేస్తామంటే, సో వెలాసిటీ అనాలిసిస్ చేస్తాము, అలాగే యాక్సిలరేషన్ అనాలిసిస్ చేస్తాము. సో కంప్లీట్గా క్యామ్ అండ్ ఫాలోవర్ గురించి మనం ఎక్కడ నేర్చుకుంటాం అంటే యూనిట్ 4లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే క్యామ్ అండ్ ఫాలోవర్ గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా మనం జామెట్రీ బాక్స్ అని మనం యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనం గ్రాఫికల్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేస్తాం ఈ క్యామ్ అండ్ ఫాలోవర్లో. సో అందుకోసం మనం జామెట్రీ బాక్స్ అనేది మనకి యూజ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ 2లో ఉంటుంది, అలాగే యూనిట్ 4లో కూడా. సో మనం గ్రాఫికల్ అనాలిసిస్ అనేది మనం చేస్తాం. సో కమింగ్ టు గేర్స్, సో మనకి ఐ మీన్ మనం మెకానికల్ లోగోలో కూడా మనకి గేర్స్ అనేవి ఉన్నాయి, మీరు చూసుంటారు. గేర్స్ ఆర్ ద అంటే మన జనరల్గా మెకానికల్ అంటే మనకు గుర్తుకొచ్చేసింది ఏంటంటే గేర్స్ అండ్ గేర్స్. సో గేర్స్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, స్పర్ గేర్స్, అలాగే మిట్రే గేర్స్ అంటాము, అలాగే ఇన్వల్యూ ఐ మీన్ హెలికల్ గేర్స్. సో మొత్తం వెరైటీ ఆఫ్ గేర్స్ అనేవి ఉన్నాయి. సో ఆ గేర్స్ యొక్క క్లాసిఫికేషన్ మొత్తం కూడా మనం యూనిట్ 5లో డిస్కస్ చేస్తాము. దాంతోపాటు గేర్ నామన్ క్లేచర్, సో గేర్ నామన్ క్లేచర్ స్పర్ గేర్ యొక్క నామన్ క్లేచర్ మొత్తం అంటే టెర్మినాలజీ ఏమైతే ఉందో, సో మొత్తం గేర్స్లో యూస్ చేసే టెర్మినాలజీ మొత్తం కూడా సో మనం ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే లా ఆఫ్ గేర్ టూత్ యాక్షన్, సో అంటే గేర్స్ అనేవి మోషన్ అనేది కరెక్ట్గా ట్రాన్స్మిట్ చేయాలి అంటే సో లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేయాలి. సో లా ఆఫ్ గేరింగ్స్ యొక్క సాటిస్ఫై చేసే ప్రొఫైల్స్ ఉంటాయి, టూత్ ప్రొఫైల్స్ అంటే ఐ మీన్ గేర్ యొక్క టూత్ ఉంటుంది కదా మనం చూసుంటాం. సో ఇక్కడ చూడండి ఐ మీన్ మనకి గేర్స్ ఎలా ఉన్నాయి కదా యాక్చువల్గా చూడడానికి. సో ఇక్కడ యాక్చువల్గా టూత్ ప్రొఫైల్ చూడండి, టూత్ ప్రొఫైల్ ఎలా ఉంది. సో ఇలా ఉంది చూడండి, సమ్ కర్వ్ షేప్ స్టార్ట్ అయింది ఇక్కడ కింద, సో ఇలాగా పై నుంచి ఇలాగ వచ్చింది. సో మనం ఏది పడితే ఆ ప్రొఫైల్ యూజ్ చేయలేం ఇక్కడ, గేర్స్ ఖచ్చితంగా మనకు కావాల్సిన మోషన్ ట్రాన్స్మిట్ అవ్వాలి. సో ఎందుకంటే గేర్స్ అనేవి లాక్ అవ్వకూడదు, సో లాక్ అవ్వకుండా ఉండాలి అంటే సెట్ అయిన లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఈ టూత్ ప్రొఫైల్స్ అనేవి. సో ఇవి జనరల్గా మనం ఇక్కడ నేర్చుకునే టూత్ ప్రొఫైల్స్ ఏంటంటే రెండు ప్రొఫైల్స్ ఉన్నాయి, ఫస్ట్ వన్ ఇన్వల్యూట్ ప్రొఫైల్స్, అలాగే మనకి సైక్లోయిడల్ టూత్ ప్రొఫైల్స్ ఉన్నాయి, రెండు టైప్స్ ఆఫ్ గేర్ ప్రొఫైల్స్. సో నేను గేర్ టెర్మినాలజీ అని చెప్పాను కదా, సో గేర్ టెర్మినాలజీ అంటే మనకి వెరైటీ ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫేస్ అని అంటాము, ఫ్లాంక్ కింద దాన్ని ఫ్లాంక్ అంటాము, అలాగే సర్క్యులర్ పిచ్ అంటాము, ఇలా నెంబర్ ఆఫ్ గేర్ టెర్మినాలజీ ఉంటుంది. సో దీని మొత్తం కూడా మనం ఇక్కడ ఐ మీన్ యూనిట్ 5లో నేర్చుకుంటాము. దాంతోపాటు మనకి టూత్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా, సో టూ ప్రొఫైల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ.
సో గేర్ టూత్ ప్రొఫైల్స్, సో ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ ఉంటాయి, దాంతోపాటు సైక్లాడల్ ప్రొఫైల్స్ ఉంటాయి. సైక్లాడల్ ప్రొఫైల్స్ ఉంటాయి, దాంతోపాటు ఇన్వల్యూట్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఈ టూ టైప్స్ ఆఫ్ టూత్ ప్రొఫైల్స్ గురించి మనం నేర్చుకుంటాము. అలాగే ఇంటర్ఫేరెన్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటాం. ఇంటర్ఫేరెన్స్ అని ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే సో రెండు నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్ అనేవి మనకి యాక్చువల్గా లా ఆఫ్ గేరింగ్ని సాటిస్ఫై చేయాలి అంటే మనకి కాంజుగేట్ ప్రొఫైల్స్ అనేవి టచ్ అవ్వాలి, కాంజుగేట్ ప్రొఫైల్స్ మాత్రమే టచ్ అవ్వాలి. సో అప్పుడే మనకి లా ఆఫ్ గేరింగ్ అనేది సాటిస్ఫై అవుతుంది. కాకపోతే సో మనకి టూ నాన్ అంటే కాంజుగేట్ ప్రొఫైల్స్ కాకుండా నాన్ కాంజుగేట్ ప్రొఫైల్స్ ఎప్పుడైతే టచ్ అయినాయో, సో మనకి ఇంటర్ఫేరెన్స్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇంటర్ఫేరెన్స్ ప్రాబ్లం గురించి కూడా మనం ఇక్కడ గేర్స్ యూనిట్ డిస్కస్ చేసినప్పుడు మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు మనకి వెరైటీ ఆఫ్ గేర్స్ ఉన్నాయి. హెలికల్ గేర్స్ అంటాము, స్పైరల్ గేర్స్ అంటాము, అలాగే వామ్ గేర్స్ అంటాము, బెవల్ గేర్స్ అంటాం. సో వెరైటీ ఆఫ్ అంటే టూత్ ప్రొఫైల్స్ బట్టి మనకి ఏంటంటే, సో ఈ వెరైటీ ఆఫ్ గేర్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అలాగే గేర్ ట్రైన్స్. సో గేర్ ట్రైన్స్ అంటే నెంబర్ ఆఫ్ గేర్స్. సో ఒకవేళ ఏదన్నా ఒక షాఫ్ట్ మీద ఒకవేళ టూ ఆర్ మోర్ గేర్స్ ఉంటాయి ఉన్నాయంటే, సో వాటిని మనం ఏమంటాం అంటే గేర్ ట్రైన్స్ అంటాం. సో నెంబర్ ఆఫ్ గేర్స్ ఉంటాయి, సో గేర్ ట్రైన్స్ అంటాము. సో దాని యొక్క క్లాసిఫికేషన్ ఉంది, అంటే వెరైటీ ఆఫ్ గేర్ ట్రైన్స్ అనేవి ఉంటాయి. సింపుల్ గేర్ ట్రైన్స్ అంటాము, అలాగే రివర్టెడ్ గేర్ ట్రైన్స్, అలాగే ఏపీ సైక్లిక్ గేర్ ట్రైన్స్. సో మొత్తం వెరైటీ ఆఫ్ గేర్ ట్రైన్స్ ఉన్నాయి. సో మొత్తం వాటి గురించి మొత్తం, అలాగే ఇన్వర్షన్స్ ఆఫ్ ఏపీ సైక్లిక్ గేర్ ట్రైన్స్, ఇవన్నీ కూడా మనం యూనిట్ 6 లో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు టార్క్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఈ ఏపీ సైక్లిక్ గేర్ ట్రైన్స్ లో మనం డిస్కస్ చేస్తాము. అలాగే మనం డిఫరెన్షియల్ అంటే ఆటోమొబైల్ గేర్ బాక్స్, అలాగే ఏపీ ఐ మీన్ డిఫరెన్షియల్ యూస్ చేసే గేర్ ట్రైన్ ఏంటి, ఐ మీన్ దాంతోపాటు కంప్యూటర్ ఎయిడెడ్ అనాలిసిస్ ఆఫ్ గేర్ ట్రైన్స్ గురించి కూడా మనం యూనిట్ 6 లో డిస్కస్ చేస్తాం. సో మనం ఇక్కడ యూస్ చేసే ఐ మీన్ రిఫరెన్స్ బుక్ ఏంటంటే థియరీ ఆఫ్ మెషిన్స్ బై ఎస్ఎస్ రతన్. సో థియరీ ఆఫ్ మిషన్స్ పై ఎస్ఎస్ రతన్ అనేది బేసిక్ బుక్. సో మనకి ఈజీగా అర్థం అవుతుంది. సో మీరు ఐ మీన్ మీరు హార్డ్ కాపీ కొనుక్కోవాలంటే మనకి ఫ్లిప్కార్ట్లో కానీ, లేకపోతే ఐ మీన్ అమెజాన్లో కానీ అవైలబుల్గా ఉంది. సో థియరీ ఆఫ్ మిషన్స్ పై ఎస్ఎస్ రతన్. సో నేను జనరల్గా ఫాలో అయ్యే బుక్ ఏంటంటే ఎస్ఎస్ రతన్ బుక్ ఫాలో అవుతుంది, ఎందుకంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఐ మీన్ గేట్ సిలబస్లో ఏమైతే ఉన్నాయో మోస్ట్లీ అన్ని కాన్సెప్ట్స్ కూడా సో ఇక్కడ కవర్ అవుతుంది. సో ఇక్కడ థియరీ ఆఫ్ మిషన్స్ బై ఎస్ఎస్ రతన్లో కవర్ అవుతుంది. సో దాంతోపాటు సో ఫారెన్ ఆథర్ బుక్ ఉంది. సో ఫారెన్ ఆథర్ బుక్ ఏంటంటే థియరీ ఆఫ్ మిషన్స్ అండ్ మెకానిజమ్స్ బై జోసఫ్ ఈ షిగ్లే అండ్ జోసఫ్ ఈ షిగ్లే. సో షిగ్లేస్ థియరీ ఆఫ్ మిషన్స్ అండ్ మెకానిజమ్స్. సో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్స్ మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే ఎస్ఎస్ రతన్లో డిస్కస్ చేద్దాము. సో దాంతోపాటు ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎస్ఎస్ రతన్లో సాల్వ్ చేద్దాం, దాంతోపాటు సో షిగ్లేలో కూడా మనం సాల్వ్ చేద్దాం. సో మొత్తం వెరైటీ ఆఫ్ మొత్తం ఈ రెండు బుక్స్లో కూడా మెయిన్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం కవర్ చేయాలి. సో మనకి గేట్ సిలబస్లో మనకి ఈజీగా స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే అది కైనమెటిక్స్ ఆఫ్ మెషిన్స్. సో మనకి ఈజీగా మనం మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయవచ్చు, ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి చాలా ఈజీ. సో మనం ఎక్కువ మర్చిపోకలదు, చాలా బేసిక్స్ అన్నీ కూడా మనం బాగా నేర్చుకుంటే సో మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో అరౌండ్ 2 మార్క్స్ వరకు వస్తాయి. సో దాంతోపాటు డైనమిక్స్ ఆఫ్ మెషిన్స్ గురించి కూడా కొన్ని మార్క్స్ వస్తాయి. సో అరౌండ్ 5 to 6 మార్క్స్ అనేవి మనకి గేట్లో మనకి కామ్ నుంచి డామ్ నుంచి వస్తాయి. సో మీరు ఖచ్చితంగా కొంచెం ఈజీగా మనం ఇక్కడ మనం మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు. సో మీరు డౌన్లోడ్ చేయండి ఈ ఎస్ఎస్ రతన్ బుక్, అలాగే జోసఫ్ ఈ షిగ్లే బుక్. సో మనం ఈ లింక్ డిస్క్రిప్షన్లో మనం నేను ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయాలో నేను టైప్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ మనకి మళ్ళీ టుమారో క్లాస్ ఉంది. సో మొత్తం ఒక పీపీటీ ప్రజెంటేషన్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. సో దాంతోపాటు మనకి హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మనం ఎవ్రీడే నేను ఏదైతే క్లాస్ అయిందో హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. దాంతోపాటు మనకి ప్రతిసారి కూడా ఏంటంటే ఈ సబ్జెక్ట్ అర్థం అవ్వాలి అంటే యానిమేషన్స్ అని యూజ్ చేయాలి. సో మనం నేను యూట్యూబ్లో యానిమేషన్స్ డౌన్లోడ్ చేసి సో మనకి ఏమైతే అవసరమై ఉన్నాయో సో మొత్తం అన్నీ కూడా మనం ఏంటంటే నేను ప్లే చేస్తాను మామూలుగా. సో మన క్లాస్లో మనం నేను ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో దాంతోపాటు వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అనాలిసిస్ వచ్చినప్పుడు సో యాక్చువల్గా మనకి ఇక్కడ కాలేజ్ వాళ్ళు డిజిటల్ ఐ మీన్ డిజిటల్
సమ్ డిజిటల్ డివైజెస్ అనేవి సమ్ ఆర్డర్ పెట్టారు. సో అది వచ్చిందంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. అంటే నేను యాక్చువల్గా ఐ మీన్ మార్కర్ యూస్ చేసి సంథింగ్ నేను డిజిటల్గా రాస్తే మీకు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. సో అప్పుడు మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. సో మేబీ 1 వీక్లో వస్తాయి అనుకుంటావి. సో అప్పుడు మనకి యాక్చువల్గా ఈ వెలాసిటీ అనాలిసిస్ అనేది ఇంకా ఈజీగా సో మనకు అర్థమవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఐ మీన్ కొత్త బుక్ ఐ మీన్ కొనుక్కోండి. దాంతోపాటు మనకి ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి డౌన్లోడ్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు డౌన్లోడ్ చేయండి. నేను ఇక్కడ మీకు ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి. ఎక్కడ నుంచి అంటే సో BOOK.org నుంచి థియరీ ఆఫ్ మెషిన్స్ రత్నం అని టైప్ చేయండి. సో మీకు రెడ్ కలర్లో కానీ సంథింగ్ 4th ఎడిషన్ ఏదో ఉంది, 4th ఎడిషన్ 7th ఎడిషన్ సంథింగ్ ఉంది. సో అది డౌన్లోడ్ చేయండి. సో దాంతోపాటు థియరీ ఆఫ్ మెషిన్స్ బై SS రతన్ ఈ బుక్ ఒకటి, థియరీ ఆఫ్ మెషిన్స్ అండ్ మెకానిజమ్స్ ప్లే ఈ బుక్ ఒకటి. సో యాజ్ నేను ఎలాగైతే ఐ మీన్ టైప్ చేశానో సంథింగ్ ద అలా టైప్ చేసి మీరు ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేయండి. BOOK.org నుంచి, BOOK.org నుంచి డౌన్లోడ్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం మొత్తం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. సో జస్ట్ ఏంటంటే మనం ఈ క్లాస్లో ఏంటంటే జస్ట్ సబ్జెక్ట్ మొత్తం ఎన్ని యూనిట్స్ కింద డివైడ్ చేసాము, ఏ యూనిట్లో ఏం నేర్చుకుంటామో మాత్రమే డిస్కస్ చేశాను. సో అంటే నేను యూజ్ చేసిన టెర్మినాలజీ మేబీ మీకు తెలియదు కాబట్టి కొంచెం కష్టంగా ఉండొచ్చు. కాకపోతే మనం ఎప్పుడైతే క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేసామో సో అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఎందుకంటే పీపీటీ ప్రజెంటేషన్లో క్లియర్గా నేను మొత్తం అన్నీ కూడా మెన్షన్ చేస్తాను. సో అది అంటే మీరు ఫస్ట్ ఏంటంటే టెర్మినాలజీ మొత్తం కూడా కొత్తగా ఉంది కదా అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ డే కాబట్టి నేను మొత్తం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. సో ఈ బుక్ ఈ రెండు బుక్స్ అయితే ప్రజెంట్ మీరు డౌన్లోడ్ చేయండి. సో ఈ 2 బుక్స్ డౌన్లోడ్ చేయండి. దాంతోపాటు